ముందుగా మీ అందరికీ ఒక విన్నపం నా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడే మీకు నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అదేవిధంగా నా వీడియోస్ మీరు చూస్తున్నారు కదా ఇవి యూజ్ఫుల్ వీడియోస్ అని మీకు అనిపిస్తాయి మీ ఫ్రెండ్స్కి మీ దగ్గర వాళ్ళందరికీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని వీడియోస్ని ఫాలో అవ్వమని చెప్పండి పోటీ పరీక్షలు లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి అందులో సక్సెస్ కావాలి మంచి ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలి అని అందరికీ ఉంటుంది అయితే ఈ పోటీ పరీక్షల్ని ఎలా ఎదుర్కోవాలి పోటీ పరీక్షలు అంటేనే ఒక యజ్ఞం ఒక తపస్సు ఒక సుదీర్ఘ ప్రణాళిక బాగా కొండంత సహనంతో సాధించాల్సినటువంటి లక్ష్యం పోటీ పరీక్ష అనేది పట్టుదల అనేది వదలకుండా ఉండాలి సో మంచి పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి మరి పట్టు వదలకుండా ఎంత సహనంతోటైనా సరే కష్టపడి సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగించి ఒక పోటీ పరీక్షను ఎదుర్కోవాలి అంటే మైండ్ సెట్ కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి అంటే ఒక పోటీ పరీక్షని ఎలా మొదలు పెట్టాలి ఎలా కొనసాగించాలి అనేది చాలా ఇంపార్టెంట్ అందరూ మొదలు పెడతారు చాలా వరకు ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అని కానీ పో దానికి పోటీ పరీక్షలు రాయాలి అని అనుకుంటారు అందరూ మొదలు పెడతారు కొంతమందే కొనసాగిస్తారు లాస్ట్కి కొంతమందే సక్సెస్ అవుతారు మరి ఒక పోటీ పరీక్షని ఎలా మనం ఎదుర్కోవాలి మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే మీరు రాయాలి అని నిర్ణయించుకున్నప్పుడు ముందుగా మీకు ఉండాల్సింది ఏంటో తెలుసా చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ మీద మీకు నమ్మకం ఈ పోటీ పరీక్ష నేను ఎదుర్కోబోతున్నాను ఇందులో నేను సక్సెస్ సాధించబోతున్నాను ఇంతే ఈ ఒక్క మంత్రం మీ మైండ్లో ఉండాలి పదే పదే ఆ మంత్రాన్ని మీరు జపిస్తూ ఉండాలి ఈ ఎగ్జామ్ నేను క్వాలిఫైడ్ అవుతుంది ఈ ఎగ్జామ్లో నేను సక్సెస్ సాధిస్తాను అనేది మీ మైండ్ సెట్ పైన ఉండాలి మరి సక్సెస్ సాధించాలి అనేది నువ్వు డిసైడ్ అయిన తర్వాత ఆ ఎగ్జామ్ గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి అంటే చాలామంది ఏదో నోటిఫికేషన్ పడ్డది కదా అని రాస్తుంటారు దాని గురించి పూర్తి అవగాహన కూడా ఉండదు కాబట్టి అంటే మీ ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ అప్లై చేశారు కాబట్టి మేము అప్లై చేస్తాము పలానా వాళ్ళు రాశారు కాబట్టి మేము రాస్తున్నాం ఇది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాయబోయేటువంటి పోటీ పరీక్ష మీద మీకు సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలి అంటే అది ఏ ఏ రకమైనటువంటి ఉద్యోగాలు ఉంటాయి అందులో మనం ఏ రకమైనటువంటి సర్వీస్ చేయాలి అప్పుడు ఏమవుతుందంటే మీరు దానికి సన్నద్ధం అవుతున్నప్పుడు పదే పదే మీరు చేయబోయేటువంటి వృత్తి మీకు గుర్తుకొస్తూ ఉంటుంది అది కూడా మీకు వన్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కానిస్టేబుల్ లేదా ఒక ఎస్ఐ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు మీరు యూనిఫామ్లో కనిపించాలి ఒక లెక్చరర్ జాబ్కి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు బ్లాక్ బోర్డు దగ్గర మీరు లెసన్ చెప్తున్న చెప్తున్న సీన్ మీ కళ్ళలో వెళుతు ఉండాలి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ ముందర అంత స్టూడెంట్సే కనపడుతుండాలి ఇలా ఇలా మీ మైండ్ దానికి కంప్లీట్గా వశమైపోవాలి మీరు ఎంచుకున్నటువంటి లక్ష్యానికి కాబట్టి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో దాని మీద కంప్లీట్గా మీకు అవగాహన ఉండాలి ఒక్కొక్కసారి ఒకటే ప్రిపరేషన్ రెండు మూడు ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది కూడా మనకు అవసరమే ఒకటే దానికి కట్టుబడి ఉంటే సరిపోదు కాబట్టి మీ ప్రిప ప్రిపరేషన్ కొనసాగించేటప్పుడు ఒక మీరు చదివేటువంటి సిలబస్కి దగ్గరగా ఉన్నటువంటి ఇంకే నోటిఫికేషన్స్కి ఈ ప్రిపరేషన్ హెల్ప్ అవుతుంది అనేది కూడా మీరు చూసుకొని పెట్టుకుంటే అన్నిటి మీద కూడా అంటే ఒకేసారి మల్టిపుల్ ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు రాయబోయే ఎగ్జామ్ మీద మీకు సమగ్రమైనటువంటి అవగాహన ఆ ఎగ్జామ్కి మీరు వశపరుచుకోవడం మీరు దాని వశంలోకి వెళ్ళిపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రెండు అనుకున్న తర్వాత మెయిన్గా కమిట్మెంట్ మీరు ఒకటి ఒకటి సెలెక్ట్ చేసుకుని నేను దీన్ని ప్రిపేర్ కావాలి అని మీరు నిర్ణయించుకున్న తర్వాత దానికి కమిట్ అయిపోవడం నిబద్ధత అంటాం మనం దీన్ని కమిట్మెంట్ లేకపోతే ఏ పని కూడా మనం సక్సెస్ సాధించలేము ఏ విషయంలో కూడా మనం ఫుల్ఫిల్ చేయలేము దాన్ని మధ్యలోనే వదిలేస్తుంటాం సో మీరు ఒకటి ఎంచుకున్నప్పుడే మీరు మనసులో అనుకోవాలి ఇది నేను డిసైడ్ అయిపోయాను ఇది నేను సాధించాలి దీనికి నేను కట్టుబడి ఉంటాను ఎంత కష్టమైన ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా నేను ఈ ప్రిపరేషన్ని కొనసాగించాలి దీని అంతు చూడాలి అంతే కమిట్మెంట్ అది ఒక్కటే దీని అంతు నేను చూడాలి ఇలా మీ మైండ్ని మీరు సిద్ధం చేసుకోవాలి అంటే ఒక పోటీ పరీక్షని మనం ఎదుర్కోవాలి అంటే కొంత మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ డిసిప్లైన్ వ్యక్తిగత క్రమశిక్షణ అనేది చాలా అవసరం అంటే నీకంటూ ఒక సిస్టమ్ ఒక ప్లాన్ ఒక స్ట్రాటజీ లేకుండా నేను వెళుతాను అంటే ఎలా వెళ్తావు నీకు కళ్ళు మూసుకొని మనం నడుస్తున్నట్టుగా ఉంటుంది ఒక అవగాహన ఉండదు ఎటు వెళ్తున్నామో తెలీదు తర్వాత నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే నీ కంప్లీట్ ఎఫర్ట్స్ నువ్వు డిసిప్లిన్గా లేకపోతే నీ కంప్లీట్ ఎఫర్ట్స్ నువ్వు ప్రిపరేషన్ మీద పెట్టలేవు కాబట్టి ప్రతి విషయంలో సమయపాలన విషయం కావచ్చు టైం మేనేజ్మెంట్ కావచ్చు లేకపోతే అదర్ డిస్ట్రాక్షన్స్ని కంట్రోల్ చేసుకునే విషయం కావచ్చు ఏకాగ్రత కావచ్చు ప్రతి విషయంలో నీకంటూ ఒక నిబద్ధత ఉండాలి తర్వాత సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉండాలి ఆ తర్వాత సెల్ఫ్ డిసిప్లిన్ అనేది నువ్వు నువ్వు ఒకవేళ అప్పటి వరకు నీ లైఫ్ స్టైల్ అంతా కూడా డిసిప్లిన్గా లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడైనా సరే నేను ఇలా ఉండాలి అనేది నువ్వు ఒక ట్రాన్స్ పెట్టుకోవాలి నేను టైం వేస్ట్ చేయొద్దు నేను అనవసరంగా బయట తిరగద్దు నేను కంప్లీట్గా ప్రిపరేషన్ కేటాయించాలి నా మనసు నా అధీనంలో ఉండాలి నేను ఎర్లీ మార్నింగ్ లేవాలి వెంటనే నేను స్నానం చేయాలి ఇలా నీకంటూ కొంత డిసిప్లిన్ కొన్ని సూత్రాలను మీరు రాసిపెట్టుకోవాలి అంటే ఈ పోటీ పరీక్ష అనేది ఒక స్ట్రెస్తో కూడుకున్నటువంటిది మనం వేల మందితోటి పోటీ పడుతున్నాము అంటే మన మైండ్లో కొంత స్ట్రెస్ అనేది ఉంటుంది అంతేకాకుండా ఎందుకు స్ట్రెస్ అంటే ఒకటి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది రెండుది ఎగ్జామ్ పడ్డ తర్వాత అది అన్న డేట్కి అవుతుందో లేదో అన్న స్ట్రెస్ ఒకవేళ డేట్స్ పోస్ట్ పోన్ అవుతూ ఉంటే అదొక రకమైనటువంటి స్ట్రెస్ ఇలా కంప్లీట్గా స్ట్రెస్తో కూడుకున్నటువంటి కాబట్టి ఇక నెక్స్ట్ ఈ స్ట్రెస్ ఫ్రీ అవుతుంది ఎప్పటికప్పుడు మనం ఆ స్ట్రెస్ని ఫ్రీ చేసుకుంటూ ఒక స్ట్రాటజిక్ ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి స్ట్రాటజిక్ అప్రోచ్ అనేది అవసరం అదేవిధంగా మనం చదివేటువంటి దానికి ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్ అనేది కూడా అవసరం ఒక ప్లాన్ని మనం స్ట్రక్చర్ చేసుకోవాలి కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అప్పుడే మనం అనుకున్న దాన్ని సక్సెస్ అవుతాం సో అంటే మనకు ప్లాన్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అంటే ముందుగా మీరు ఏం చేయాలి మీ ఎగ్జామ్ మీద కంప్లీట్ అవగాహన ఉంచుకొని దానికి సంబంధించినటువంటి సిలబస్ మీద కంప్లీట్ అనాలసిస్ అనేది ఒక కొంత టైం చేయాలి మీరు సిలబస్ ఏముంది ఈ సిలబస్ని నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ప్లానింగ్ అనేది మీకు ఆరు నెలలకి ఎగ్జామ్ ఉంది అనుకున్నప్పుడు మీరు మూడు నెలల్లోనే కంప్లీట్ చేయాలి ఆ నెక్స్ట్ మూడు నెలలు మళ్ళీ రివిజన్స్ ఇవ్వాలి ఒకవేళ త్రీ మంత్స్కి ఎగ్జామ్ ఉంది అంటే నీ ప్రిపరేషన్ టూ మంత్స్కి కంప్లీట్ కావాలి త్రీ మంత్స్ దాకా ఉండొద్దు ప్లాన్ అనేది ఎప్పుడైనా కూడా మీకు ఆల్రెడీ డ్యూరేషన్ మీకు అనౌన్స్ అవుతాయి ఎగ్జామ్ ఎన్ని రోజులకు ఉంటుంది అనేది అందులో సగం డేస్కే మీరు ప్లాన్ చేసుకోవాలి అందుకని నేను చెప్తుంటాను మీకు ఒకవేళ మూడు నెలల పైన కనుక మీకు ఎగ్జామ్ డేట్ ఉంది అనుకుంటే ఎప్పుడు కూడా హండ్రెడ్ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది చాలా వర్కౌట్ అవుతుంది లేదు సడన్గా నోటిఫికేషన్ పడింది సడన్గా మీకు టూ మంత్స్లోనే ఎగ్జామ్ ఉంది అది వాళ్ళ తప్పు కాదు ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉండాలి అది మన బాధ్యత చాలామంది నోటిఫికేషన్స్ పడ్డ తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు అది రాంగ్ అని నేను చాలా సందర్భాల్లో చెప్పాను మీరు ముందే అనుకోవాలి నేను గ్రూప్ టూకి చదవాలి గ్రాడ్యుయేషన్ స్థాయి నుంచే మీరు ప్రిపేర్ కావాలి రోజు కొంత చదవాలి ఒకేసారి ఇంత చదవడం కష్టం కానీ రోజు కొంత చదివితే క్రమక్రమంగా నీ మైండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే దానికి నీకు నీ మైండ్ అడాప్ట్ అయిపోతుంది రోజు కొంత చదవడం వలన నీకు స్ట్రెస్ తగ్గుతుంది ఓకే అది సుదీర్ఘ ప్రణాళిక అది మిస్ అయిపోయింది అనుకోండి కనీసం షార్ట్ కట్ అది కూడా సక్సెస్ కావచ్చు ఎప్పుడు స్ట్రక్చర్డ్ ప్లాన్ ఉన్నప్పుడు మీరు అనుకున్నటువంటి డేస్కి మీ సిలబస్ని విడగొట్టుకొని ఏ సిలబస్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేయాలి దానికి సంబంధించినటువంటి ప్లాన్ ఎన్ని సెషన్స్లో కంప్లీట్ చేయాలి దానికి సంబంధించినటువంటి ప్లాన్ మీరు చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆ డేస్లో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ చదివేటప్పుడు మీకు ఆ సబ్జెక్ట్ ఇష్టం అనిపించట్లే కష్టంగా ఉంది ఇంట్రెస్ట్ రావట్లేదు దాంతో మీ ప్రిపరేషన్ ఆపేసే ప్రమాదం ఉంటుంది అప్పుడేం చేయాలి మీకు ఈజీగా ఉన్నటువంటి టాపిక్స్ ముందు చదివేసి ఆ కష్టంగా ఉన్నటువంటి టాపిక్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టి చదవాలి ఒకేసారి మొత్తం చదవకుండా ఫస్ట్ కొంచెం పార్ట్ ఆ తర్వాత కొంచెం ఆ తర్వాత కొంచెం ఇలా అలా చదువుకుంటూ వెళ్తే ఏమవుతుంది ఫస్ట్ మీరు హైలైట్స్ ఆ తర్వాత కీవర్డ్స్ తర్వాత సబ్ హెడ్డింగ్స్ హెడ్డింగ్స్ ఓకే ఇలా మీరు విడగొట్టుకుంటూ వెళ్ళాలి అన్నట్టు ఇలా మీరు ఇలాగనక తర్వాత మైండ్ మ్యాప్ చాలా హెల్ప్ అవుతుంది ఇలాగనక మీరు చదివితే ఖచ్చితంగా మీకు కష్టం అనిపించినటువంటి టాపిక్ కూడా ఫైనల్గా మీకు ఇష్టంగా మారిపోతుంది మీకు సులభంగా మారిపోతుంది సో కాబట్టి సిలబస్ సెషన్స్ అనేది ఆప్టిమైజ్ చేయాలి అప్పుడు మీకు సబ్జెక్టు పట్ల మీకు కంప్లీట్ అవగాహన గ్రిప్ వచ్చేస్తుంది తర్వాత దీన్ని చదివే విధానం కూడా ఏంటి అంటే మనం ఫస్ట్ ఒక టాపిక్ ఎంచుకుంటే దాంట్లో సబ్ హెడ్డింగ్స్ సబ్హెడ్డింగ్స్ ఆ నెక్స్ట్ వచ్చేసి కీ పాయింట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఒక ఒక పక్కన కీ పాయింట్ రాసుకోవాలి ఆ టాపిక్స్ని హైలైట్స్ రాసేసుకోవాలి అండర్లైన్ చేసేసుకోవాలి అప్పుడు మీకు ఏమవుతుందంటే ఒక కీ పాయింట్ చూడగానే దానికి సంబంధించిన మొత్తం మ్యాటర్ మీ మైండ్లోకి రావాలి అన్నట్టు అట్లా దాన్ని విడగొట్టుకుంటూ చదవండి మీకు ఎంత కష్టమైన టాపిక్ అయినా ఈజీ అవుతుంది ఆ తర్వాత రెగ్యులర్ రివ్యూ అనేది చాలా అవసరం మీరు చదివారు చదివి వదిలేస్తే అయిపోతుందా లేదు అది గాల్లో కలిసిపోతుంది చదివి వదిలేస్తే అది గాల్లో కలిసిపోతుంది మనం బ్రెయిన్ కెపాసిటీ ఒకేసారి బ్రెయిన్కి ఎక్కించుకోదు మనం అందరం కూడా వివేకానంద స్వాములం కాము ఏక కాము కాబట్టి రెగ్యులర్గా మనం చదివినటువంటి టాపిక్ని రివిజన్ చేస్తూ ఉండాలి రివ్యూ అన్నాను అందుకని ఏం చదివాను దీని నుంచి గతంలో ఏం క్వశ్చన్స్ వచ్చాయి దీని నుంచి ఎలా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది ఇది ఓకే ఇప్పుడు మీరు కంటిన్యూస్గా చదువుతున్నారు ఓకే ఇంతవరకు బాగుంది మరి ఇన్ని గంటలను ప్రణాళిక చేసుకున్నారు రోజుకు ఎవరు కుదిరినట్టుగా వాళ్ళు పది గంటలు పద్నాలుగు గంటలు పదహారు గంటలు ఓకే అంతవరకు బాగుంది మరి బ్రేక్ తీసుకోవాలా ఏకదాటిగా చదవాలా హండ్రెడ్ పర్సెంట్ బ్రేక్ తీసుకోవాలి ఎవ్రీ కపుల్ ఆఫ్ అవర్స్కి టెన్ టెన్ టు ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కంపల్సరీగా బ్రేక్ తీసుకొని ఆ బ్రేక్ టైంలో మ్యాక్సిమం బ్రెయిన్ని కాస్త కూల్ డౌన్ చేసుకొని ఎందుకు అంటే ఈ బ్రేక్ తీసుకోవడం వల్ల మీరు కాళ్ళు మనం ఆల్రెడీ అనుకున్నాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటేనే ఒక స్ట్రెస్ అని సో ఆ స్ట్రెస్ నుంచి మనం ఫ్రీ అవుతాం అంతేకాకుండా కొంత ఎగ్జాస్ట్ అవుతాం చదివినప్పుడు బ్రెయిన్తో చేసే పని కాబట్టి ఆ ఎగ్జాస్ట్ నుంచి ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడతాం అంతేకాకుండా మీ యొక్క స్ట్రెంగ్త్ మీ యొక్క ఎబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ప్రొలాంగ్గా చదవడం వలన కొంత బ్రెయిన్ అనేది డల్ అవుతుంది కాబట్టి మళ్ళీ మనకి గ్రాస్పింగ్ ఎబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు మధ్య మధ్యలో బ్రేక్ ఇవ్వడము ఆ బ్రేక్ ఇచ్చినప్పుడు ఒక మంచి మోటివేషనల్ సాంగ్ వినండి ప్రశాంతంగా వినండి మళ్ళీ మీలో నూతన ఉత్తేజం అనేది మళ్ళీ నెక్స్ట్ రెండు గంటలని కంటిన్యూస్గా కూర్చొని చదివేటట్టుగా చేస్తుంది ఓకే చదువుతున్నారు ఇప్పుడు ఏమవుతుంది డిస్ట్రాక్షన్స్ అన్నీ మీకు రకరకాల ఆలోచనలు మీకు గుర్తుకొస్తాయి బుక్ పట్టగానే మెయిన్గా మనం చదవడం ఎంత ఇంపార్టెంటో చదవాలని నిర్ణయించుకోవడం ఎంత ఇంపార్టెంటో ఇందాక నేను చెప్పాను కదా సెల్ఫ్ డిసిప్లిన్లో ఒక భాగం ఏంటి అంటే డిస్ట్రాక్షన్స్ని మనం అవాయిడ్ చేయడం ఆ డిస్ట్రాక్షన్స్ని ఎలా అవాయిడ్ చేయాలి మనసు మనసు కదా ఇది మన అధీనంలో ఉండదు కదా రకరకాల ఆలోచనలు వస్తుంటాయి నీ ముందు నీ లక్ష్యం కనపడుతుండాలి నువ్వు చదువుకునే ప్లేస్లో నీ ముందు నువ్వు ఏ సబ్జెక్ట్ ఏ లక్ష్యం కోసం అయితే చదువుతున్నావో అది రాసి పెట్టుకోండి అది రాసి పెట్టుకోండి అది చూడగానే నీ మైండ్ ఇమీడియట్గా రావాలి నేను ఇది సాధించాలి నేను పలానా పోస్ట్ సాధించాలి మీ పేరు పక్కన డిజిగ్నేషన్ పెట్టుకోండి ప్రస్తుతానికి అది అబద్ధం కానీ దాన్ని నిజం చేయాలి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి నీ లక్ష్యం ఇమీడియట్గా గుర్తుకొస్తే అసలు డిస్ట్రాక్షన్స్ ఎందుకు ఉంటాయి చదవడానికి టైం దొరుకుతుంది చాలరా దేవుడా అన్నట్టుగా ఉంటుంది మనసుకి అట్లా కాకుండా డిస్ట్రాక్షన్ అంటే నీకు నువ్వు డిస్ట్రాక్ట్ అవుతున్నావు అంటే ఆటోమేటిక్గా నీ లక్ష్యం పట్ల నీకు నీ పట్ల నీకు సరైన శ్రద్ధ లేదని అర్థం సరే అయినా కూడా మైండ్ కాస్త డివేట్ అవ్వే ఛాన్సెస్ ఉంటుంది అది మానవ సహజమే తప్పేం కాదు కానీ మనం కంట్రోల్ చేసుకోవాలి మనం ఏం చేయాలి మాక్సిమం టైం వేస్ట్ పనుల్ని మనం ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఉండదో ఎక్కడైతే మనుషుల మాటలు ఎక్కువగా వినపడమో ఆ ప్లేస్ని ఎన్నుకొని అక్కడ కూర్చొని చదవడానికి ట్రై చేయాలి అంటే ఏకాగ్రతకి సహకరించేటువంటి ఎన్విరాన్మెంట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి సమాజానికి అతిపెద్ద ఆటంకము డిస్టర్బెన్స్ మొబైలే మాక్సిమం మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయండి లేదా సైలెంట్లో పెట్టేసేయండి మీరు చదువుతుంటారు సడన్గా ఏదో గుర్తుకొస్తుంది అరే ఏదైనా మెయిల్ వచ్చిందా ఏదైనా మెసేజ్ వచ్చిందా అని మళ్ళీ ఫోన్ పడతారు సో ఈ ఫోన్ పట్టుకుంటే మళ్ళీ దాన్ని రకరకాల ఒక దాంట్లో నుంచి ఒక బావిలో నుంచి ఇంకో బావిలోకి ఒక బావిలో నుంచి ఇంకో బావిలోకి ఫైనల్గా ఊబిలోకి దింపేస్తుంది ఫస్ట్ వాట్సాప్ చూస్తారు మెయిల్ చూస్తారు లేదా వాట్సాప్ చూస్తారు ఇమీడియట్గా ఎక్కడో ఏదో స్క్రీన్ పైన కనపడుతుంటుంది రీల్స్ చూస్తారు మళ్ళీ ఇమీడియేట్గా ఏదో యూట్యూబ్లోకి వెళ్ళిపోతారు ఇలా ఇలా వెళ్ళి 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 మళ్ళీ ఎక్కడో ఊబిలో పడి మళ్ళీ మీ రెండు మూడు గంటలు మీకు తినకుండానే తినేస్తుంది కాబట్టి మ్యాక్సిమం డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేయాలి ఎలిమినేట్ చేయాల్సినటువంటి బాధ్యత మీది సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి రోజు మొత్తంలో ఏదో ఒక కొంత టైం కేటాయించుకోండి దానికోసం ఒక టెన్ టు మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ ఆ టైంలో మీకు అవసరం లేదు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా పృథ్వీరాజు మా అక్కయ్య కొడుకు ఫైవ్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టాడని ఒక వీడియో చేశాను వాడు ఏం చేస్తాడు తెలుసా ఎప్పుడైతే కంప్లీట్ ఎగ్జామ్స్కి సీరియస్గా కూర్చుంటాడో ఇప్పుడు గ్రూప్ వన్ మెయిన్స్ కూర్చున్నాడు ఆ షెడ్యూల్లో ఏం చేస్తాడంటే ఆండ్రాయిడ్ ఫోన్ తీసేసి చిన్న ఫోన్లో సిమ్ కార్డ్ వేసేసుకుంటాడు ఆండ్రాయిడ్ ఫోను అవసరం లేదు అప్పుడు తనకి ఎందుకంటే కంప్లీట్ మెటీరియల్ అన్ని సంసిద్ధం చేసుకుని కూర్చుంటున్నాడు కాబట్టి చిన్న ఫోన్లో సిమ్ కార్డ్ వేసుకుంటాడు వాట్సాప్ చూడడు సోషల్ మీడియా చూడడు అంత నిబద్ధతగా ఉంటాడు తనకి ఇష్టమైన దాని మీద ఒకటి ఛాలెంజ్ చేస్తాడు తెలుసా తను తనకి చికెన్ ఇష్టం అనుకో నేను ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు చికెన్ తినకూడదు అంట అనుకుంటాడు తనకిష్టమైన దాన్ని త్యాగం చేయడం వలన ఒక విల్ పవర్ వస్తుంది అనేది తను గట్టిగా నవ్వుతాడు అన్నట్టు సో అంతగా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి సో సో వీటన్నిటికీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి వీటి ఆన్లైన్ ప్లాట్ఫామ్కి వీటన్నిటికీ దూరం ఉండండి ఆ టైం వరకు మీరు మీ ప్రిపరేషన్ టైంలో తర్వాత ఏదో ఒక టైంలో చూసుకోండి వద్దు అని చెప్పట్లేండి నేను కానీ అలా అని చెప్పేసి గంటలు గంటలు చూస్తూ ఉండడం కాదు ఏదైనా ఇంపార్టెంట్ అనిపించినప్పుడు కొంత టైం దానికి కేటాయించడంలో తప్పు లేదు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఓకే ఎలిమినేషన్స్ని ఎంత మనం సారీ డిస్ట్రాక్షన్స్ని మనం ఎంత ఎలిమినేట్ చేస్తే మనకంత ప్రొడక్టివిటీ పెరుగుతుంది అన్నట్టు ఓకే నెక్స్ట్ అదే విధంగా మీరు చదువుతున్నారు ఓకే మరి చదివి అలాగే వదిలేస్తే సరిపోతుందా నో ఇందాక మనం రివ్యూ ఎంత అవసరము రివిజన్ కూడా అంతే అవసరం సో కాబట్టి ఇక్కడ మీరు కొంత టైంని రివిజన్ కోసం కేటాయించాలి ఎవ్రీడే రివిజన్ ఈరోజు ఏం చదివానో దాన్ని ఒకసారి మైండ్లో రికాల్ చేసుకోవడం కొంత పైన పైనగా రివిజన్ చేయడం మళ్ళీ వన్ వీక్ ఒకసారి రివిజన్ టాపిక్ వైజ్ రివిజన్ రివిజన్ చేయగానే బిట్స్ ప్రాక్టీస్ చేయడం గతంలో ఎలా క్వశ్చన్స్ వచ్చాయి దీని నుంచి ఎలాంటి క్వశ్చన్స్ రాబోతున్నాయి ఇలా ప్రతి టాపిక్కి రివిజన్ సో రివిజన్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ నాట్ ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎనీ అదర్ ఎగ్జామ్ కాబట్టి రివిజన్ అనేది లేకపోతే మీకు ఫౌండేషన్ అనేది ఉండదు సో మల్టిపుల్ రౌండ్స్ రివిజన్ అనేది మిమ్మల్ని సబ్జెక్ట్లో పర్ఫెక్ట్గా చేస్తుంది సో ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది మీరు రివిజన్ ఎక్కువ చేస్తున్నారు అంటే మీకేమవుతుంది సబ్జెక్ట్ని రికాల్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం దొరుకుతుంది అన్నట్టు సో సబ్జెక్టుని వెంట వెంట తిప్పి తిప్పి అంటే రిపిటీషన్స్తో కనుక మనం చదివినట్లయితే మీరు సబ్జెక్ట్ రికాల్ కావడానికి అది ఒక రెయిన్ ఫోర్స్గా పనిచేస్తుంటుంది అన్నట్టు కాబట్టి రివిజన్ రిపీట్ రికాల్ త్రిబుల్ ఆర్ ఫార్ములా అనేది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ కాదు ఏ ఎగ్జామ్ ప్రిపరేషన్లో అయినా సరే చాలా ఇంపార్టెంట్ సో రివిజన్ వల్ల మీకు అది సబ్జెక్ట్ యొక్క రికాల్ ఎబిలిటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇంకొకటి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ రివిజన్ అనేది ఎబిలిటీని ఎన్హాన్స్ చేసినట్టుగానే డిస్ట్రాక్షన్స్ తగ్గించుకున్నా కూడా మీ యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది మినిమైజ్ డిస్ట్రాక్షన్స్ అండ్ మ్యాక్సిమైజ్ ప్రొడక్టివిటీ అని చెప్పుకుంటాం సో మీ డిస్ట్రాక్షన్స్ని ఎంత తగ్గిస్తే అంత ప్రొడక్టివిటీ పెరుగుతుంది గంటలో మీరు డిస్ట్రాక్షన్స్ తోటి చదివితే పది అంశాలు నేర్చుకుంటే మీరు అదే కంప్లీట్గా మైండ్ని ఫోకస్డ్గా పెడితే డిస్ట్రాక్షన్ తగ్గించాలంటే మీ ఫోకస్ పెరగాలి ఫోకస్గా మీరు చదివితే పది కాదు యాభై అంశాల మీద మీకు ఒక అవగాహన వస్తుంది ఇలా అన్నట్టు ప్రొడక్షన్ అనేది పెంచుకోవాలి అంటే డిస్ట్రాక్షన్స్ తగ్గించుకోవాలి చదివింది రికాల్ కావాలి అంటే రివిజన్ రిపిటీషన్స్ అనేవి పెరగాలి ఓకే ఆ తర్వాత సెల్ఫ్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ సరే మీరు ఏదో చదువుకుంటూ పోతున్నారు అసలు మీ పర్ఫార్మెన్స్ ఏంటి మీరు ఎలా రాయగలుగుతారు ఏదైనా ఎగ్జామ్లో దాని మీద మీ పట్టు ఎంత ఉంది అనేది మీరు టెస్ట్ చేసుకోవాలి అంటే సెల్ఫ్గా ఎగ్జామ్ చేసుకోవాలి అంటే మీరు అయినటువంటి టాపిక్స్ పైన చాప్టర్ వైజు మీరు ఆల్రెడీ మీకు ఒక టె టెస్ట్ బుక్స్ అంటే టెస్ట్ సిరీస్లో జాయిన్ కావడం కావచ్చు లేకపోతే మీరు చాప్టర్ వైజ్ ఉన్నటువంటి బుక్స్ వెనక ఉన్నటువంటి ప్రాక్టీస్ బీట్స్ని ప్రాక్టీస్ చేయడం ఆ తర్వాత ఒక ఎగ్జామ్ పెట్టుకోవడం ఆన్లైన్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ లేదా ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఆన్లైన్ కోర్సెస్ వాళ్ళు కండక్ట్ చేసే మార్క్ టెస్ట్లో మీరు పార్టిసిపేట్ అయ్యి ఎప్పటికప్పుడు ఆ టాపిక్ మీద మీ యొక్క గ్రిప్ ఎంత ఉంది అనేది మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకుంటూ ఏ ఏరియాలో మీరు డౌన్ అనిపిస్తారో మీకు మీరుగా ఆ ఏరియాస్లో మళ్ళీ రివిజన్ పెంచాల్సిన అవసరం ఉంటుంది ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ లాస్ట్కి మీరు టాపిక్ కంప్లీట్ కాగానే ఇప్పుడు పాలిటిక్ కంప్లీట్ కాగానే పాలిటిక్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయాలి ఎకానమీ కంప్లీట్ కాగానే చదివిన తర్వాత టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వండి చాలామంది టెస్ట్ సిరీస్ ముందే జాయిన్ అవుతుంటారు నో ఒక అంశం మీద పట్టు సాధించినాక ఆ అంశం మీద టెస్ట్ సిరీస్ వీలైతే ఇండివిజువల్ టెస్ట్ సిరీస్ సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ రాస్తే ఇంకా ఎక్కువ అవగాహన వస్తుంది ఆ తర్వాత ఓవరాల్గా మోడల్ పేపర్స్ మీద అంటే కంప్లీట్ ఇప్పుడు గ్రూప్ టూ మీద ఇండివిజువల్ సబ్జెక్ట్స్ రాయాలి తర్వాత కంప్లీట్ గ్రూప్ టు టెస్ట్ సిరీస్ అంటే అందులో అన్ని అంశాలు ఉంటాయి ఇలా అన్నట్టు సో దీనివల్ల మీ ఎబిలిటీ ఎంత ఉంది మీరు ఎక్కడ వీక్ ఉన్నారు ఎక్కడ స్ట్రాంగ్ అవ్వాలనేది మీకు అర్థమవుతుంది ఇక నెక్స్ట్ ఫైనల్గా ఎప్పుడు చెప్తుంటాను నేను రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ అనేటివి చాలా స్ట్రెస్తో కూడుకున్నటివి కాబట్టి ఆ స్ట్రెస్ నుంచి మనం ఎప్పటికప్పుడు బయటపడకపోతే మన చదివి కూడా వేస్ట్ అదేవిధంగా ఆరోగ్యాలు కూడా పాడవుతుంటాయి కాబట్టి సో మెడిటేషన్ డీప్ బ్రీత్ మెడిటేషన్ యోగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ వల్ల ఏంటి మనకు లాభం అంటే స్ట్రెస్ రెడ్యూస్ అవుతుంది తర్వాత ఫోకస్ ఎన్హాన్స్ అవుతుంది స్ట్రెస్ తగ్గుతున్న కొద్ది మన కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత ఫోకస్ అనేది పెరుగుతుంది మెమరీ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఎక్సర్సైజ్ అనేది మా స్ట్రెన్త్ షుడ్ దానివల్ల నీకు పాజిటివ్ వైబ్స్ అనేటివి పెరుగుతాయి అదేవిధంగా బ్యాలెన్స్ డైట్ మంచి ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ఆల్రెడీ ఆల్ విటమిన్స్ ఉన్నటువంటి మంచి బ్యాలెన్స్డ్ డైట్ ఆ ఫ్రూట్స్ అలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి బాడీ ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి ఎందుకంటే మన బాడీలో ఎక్కువగా ఉండేది వాటరే మన రక్తంలోనే నైన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ప్లాస్మా ఉంటే ప్లాస్మాలో నైంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది ప్రతి నిర్మాణంలో మన బాడీలో ఫ్లూయిడ్స్ ఉంటాయి సో కాబట్టి వాటర్ ఎక్కువ తాగుతుంది మన మన ప్రతి కణంలో జీవ జీర్ణ దాని ఏమంటారు జీవ పదార్థమే వాటర్ కదా లిక్విడ్ కదా అలా అన్నట్టు కాబట్టి ప్రతి గంటకు ఒకసారి హాఫ్ అన్ అవర్కి ఒకసారి వాటర్ మీరు తాగుతూనే ఉండాలి దాహమైనా కాకపోయినా దానివల్ల కూడా ఏంటి అంటే మీరు మెదడు అనేది చురుకుదనంగా ఉంటుంది ఇక ఫైనల్గా చెప్పే విషయం ఏంటి అంటే మీరు అనుకున్న దానికి కట్టుబడి ఉండండి ఇది చదవాలి అంటే దాన్ని అంత చూడండి ఎలాంటి దాన్ని ఏమంటారు రూమర్స్ ఎలాంటి నెగిటివ్ వర్డ్స్ మీ మైండ్ దాకా రానియకండి మీరు చదువుతుంటారు ఎవరో వచ్చేసి ఇది మనకు ఉద్యోగం రాదు ఇలాంటివి మీ మైండ్లోకి రానియకండి పోస్టుల సంఖ్య చూడకండి పోస్టులు తక్కువ ఉన్నాయి కదా మన దాకా ఏడు వస్తుందన్న ఆలోచన రానియకండి మీకు కావాల్సింది ఒకటే పోస్ట్ కదా ఆ ఒక్క పోస్ట్ నోటిఫికేషన్లో ఉంటే ఆ ఒక్క పోస్ట్ నాదే ఇది నేను సాధించి తీరాలి అది ఆల్రెడీ నాకు డిసైడ్ అయిపోయింది అనే మైండ్లో డిసైడ్ అయిపోండి మీకు ఆ ఉద్యోగం వచ్చేస్తుంది ఇంకొకటి ఏదో ఉద్యోగం రావాలని చదవకండి స్టేట్ ర్యాంక్ రావాలని చదవండి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది అంటే ఫస్ట్ పొజిషన్కి రావాలి అంటే మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి అందరికంటే బెటర్గా చదవాలి ప్రతిసారి మిమ్మల్ని మీరు రివ్యూ చేసుకుంటూ మీరు ముందుకెళ్తూ ఉంటారు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ లెవెల్లో మీరు చదివితే ఉద్యోగం గ్యారంటీ వస్తుంది పోస్టుల సంఖ్య చూడొద్దు స్టేట్ ఫస్ట్ ర్యాంక్కి టార్గెట్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మీరు ఒక ఏ ప్రేరణతో అయితే ఏ టెంపోతో అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూర్చున్నారో అదో టెంపోని మీరు ఆ మోటివేషన్ని కంటిన్యూ చేయగలగాలి ఎప్పుడు కూడా అదే ఉత్సాహంగా ఉండాలి అంటే ఫోకస్డ్గా ఉండాలి మోటివేటెడ్గా ఉండాలి సెల్ఫ్ బిలీవ్ మీ మీద మీకు నమ్మకంతో ఉండాలి ఇది నేను కంప్లీట్ చేస్తాను అన్న నమ్మకంతో ఉండాలి గుర్తుపెట్టుకోండి మైండ్ని ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంచుకోవాలి మెయింటైన్ పాజిటివ్ యాటిట్యూడ్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ మిమ్మల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళకి మ్యాక్సిమం దూరంగా ఉండండి ఒకవేళ వినపడుతున్న ఆ మాటని చెవిదాకా రానియకండి చెవిదాకా వచ్చిన మనసులోకి పోనీయకండి ఓకే అదేవిధంగా మీరు ఒకవేళ ఇన్ని ప్రయత్నాలు చేసి మీరు ఒక ఎగ్జామ్ రాశారు అయినా ఫెయిల్ అయ్యారు డోంట్ వర్రీ ఫెయిల్యూర్స్ మిమ్మల్ని పర్ఫెక్ట్గా తయారు చేస్తాయి అప్పుడేం చేయండి ఫెయిల్యూర్ అయినప్పుడు అనలైజ్ చేయండి నేను ఎందుకు ఫెయిల్యూర్ అయ్యాను ఎక్కడ లోపం జరిగింది కతం దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ ప్రయత్నం చేయాలి ఇది సుదీర్ఘంగా ఒక సహనం ఓపిక పట్టుదలతో కూడినటువంటి ఒక యుద్ధం అని ఆల్రెడీ మనం అనుకున్నాం అప్పుడప్పుడు ఒక్కొక్కసారి కంటే ఎక్కువసార్లు కూడా ఆ యుద్ధంలో మనం పాల్గొనాల్సి ఉంటుంది కాబట్టి సో అలాంటి ఫెయిల్యూర్కి కూడా మీరు ముందే మానసికంగా సిద్ధమై ఉండాలి ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్